పుస్తక రూపంలో వచ్చే అనేక పాఠ్యాంశాల్లో కూడా మేము చేర్చడం జరిగింది. మరి మత్స్యకారులుగా మరి మన ముదిరాజు యొక్క తెలుగు బిడ్డలు ఏ రకంగా ఉంటారు అనేది మరి పాఠ్యపుస్తకాల్లో చేర్పించడం, కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారి చరిత్రను కూడా పాఠ్యపుస్తకాల్లో తెప్పించగలిగినాం తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా వారితో ప్రత్యేక పుస్తకాన్ని సాహిత్య తెలుగు అకాడమీ ద్వారా వేయించగలిగాం. వేమూరి హనుమద్దాస్ రాముడి మీద ఆ రోజు ఉర్దూలో సైతం కీర్తనలు రాసిన వేమూరి హనుమద్దాస్ మన కల్వకుర్తి ప్రాంత వాసి. ఈరోజు కూడా ఆయన్ని ఆ ప్రాంతంలో దేవుళ్లాగా పూజిస్తారు. అటువంటి వాళ్ళ చరిత్రను కూడా మేము తెలంగాణ సాహిత్య అకాడమీతో పబ్లిష్ చేయించగలిగాం. మరి అదేవిధంగా మనకు కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారు రచించిన పుస్తకాలని మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అందజేయడమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రిక్వెస్ట్ చేసి తెలంగాణ చరిత్రలో మాకు విశిష్టమైన స్థానం ఉంది, మా పెద్దలకు విశిష్ట స్థానమైంది, మా చరిత్రను విస్మరించొద్దు, తెలంగాణ చరిత్రలో మేము భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా పరీక్షలకు పోటీ పరీక్షలకు వచ్చే వాళ్లకు మా గురించి ప్రశ్నలు ఉండాలి, వారు కూడా మా చరిత్రను తెలుసుకోవాలంటే వారు కూడా అంగీకరించి అనేక పోటీ పరీక్షల్లో మన సూరటి అప్పయ్య గారి గురించి, ఉజ్జయిని మాంకాళి టెంపుల్ గురించి, కోర్వి కృష్ణస్వామి గారి గురించి, మిగతా పెద్దల గురించి కూడా వారు అనేక అంశాలని మరి ఇవాళ పోటీ పరీక్షల్లో ఏర్పాటు చేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కోర్వి కృష్ణస్వామి గారు ఒక జర్నలిస్ట్గా కూడా పనిచేసినారు కాబట్టి వారి చిత్రపటాన్ని తెలంగాణ జర్నలిస్ట్ చైర్మన్ కార్యాలయంలో మరి పెట్టే విధంగా ఆదేశాలు ఇప్పించినాం. అదేవిధంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా వారి ఫోటోని వారి కార్యాలయంలో పెట్టుకునే ఘనత కూడా ఇవాళ తెలంగాణ ముదిరాజు మహాసభ తరఫున దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జర్నలిస్ట్ చేసుకుంటున్న సభా ప్రాంగణాలకు కూడా కోర్వి కృష్ణస్వామి ప్రాంగణంగా ఒక సంవత్సరం కార్యక్రమాలు కూడా నిర్వర్తించినట్టు చేసినామనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ ముదిరాజు మహాసభకు తెలంగాణ పట్ల, తెలంగాణ అన్ని జిల్లాల్లో ఉన్న అనేక అంశాల పట్ల సంపూర్ణమైన అవగాహనతో మేము పనిచేస్తూ పోతున్నాం. మేము ప్రయాణం చేయాల్సింది వేల అడుగుల ప్రయాణం అనేది మొదలుపెట్టినాం. మేము నాలుగడుగులే వేసిండొచ్చు కానీ మా అడుగుల్లో చిత్తశుద్ధి ఉంది, పట్టుదల ఉంది, జాతి పట్ల ప్రేమ క్రమశిక్షణతో మేము పనిచేస్తాం. మా తుది శ్వాస వరకు కూడా ఎవరు అన్ని ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసిన, ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా మా ప్రయాణం ఆగది, మా లక్ష్యం ఖచ్చితంగా తాగుతాం. తెలంగాణ ముదిరాజు బిడ్డల యొక్క విశ్వాసాన్ని మేము మరి చూరగొన్న వాళ్ళం, ఆ విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.